కడప జిల్లా పోరుమామిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడేది అని వివరించారు. అనంతరం పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపం ఆవరణంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ కన్వీనర్లు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగనడ ప్రవేశపెట్టిన నవరత్నాలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రావాలని, ప్రజలకు గుర్తు చేయాలని, ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బూత్ కమిటీ కన్వీనర్లు ప్రతిరోజు కూడా 50 ఇళ్లలో తిరిగి ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు నోట్ చేసి పరిష్కరిస్తామని, భరోసా వారికి ఇవ్వాలని, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే జగనన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మహిళలకు 18 నుంచి 40 ఏళ్ళలో మహిళలకు, ప్రతి మహిళకు ఇవన్నీ కూడా నమ్మశక్యం కానీ అన్రియలిస్టిక్గా చెప్పడం, ఇవన్నీ అవి నెరవేర్చే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నెరవేర్చగలిగినట్టు మాత్రమే చెప్పాలి. సో మీ అందరికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మనము లాస్ట్ గవర్నమెంట్లో డీపీటీ నాన్ డీపీటీ ద్వారా 70,000 కోట్లు ఒక సంవత్సరానికి ఈ సంక్షేమానికి ఖర్చు అవుతుందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు చెప్పేది 120,000 కోట్లు అవుతే ఏ విధంగా తీసుకొని చేయగలుగుతారు? ప్రజలందరినీ కూడా నేను ఆలోచించమని కోరుతున్నాను. ఎందుకంటే జగనన్న మన కష్టాన్ని చూశారు, నేను విన్నాను, నేను చూశాను, నేను మీకు అండగా ఉంటానని చెప్పాను. అదే ప్రకారంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మేనిఫెస్టోలో తను ఏదైతే ప్రజలకు అవసరమో ఇవన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు. ఎంత పెరిగింది 5 సంవత్సరాల్లో వారు వివరించడం జరిగింది. రెండవ విషయంలో మూలధనంలో అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాం, ఆయన కాలంలో సరాసరి ఎంత పెట్టాం, జగనన్న ప్రభుత్వంలో ఎంత పెట్టినాము అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మూడు, అప్పుల విషయంలో ఆయన కాలంలో సంవత్సరం అప్పుల శాతం ఎంత పెరిగింది, నిజానికి 21% అప్పులు పెరిగితే చంద్రబాబు నాయుడు గారి కాలంలో, జగనన్న కాలంలో ఆ అప్పుల పెరుగుదల